నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా వీడియోకి సంబంధించిన ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈరోజు వీడియోలో మొక్కలకి కావాల్సిన సూక్ష్మ పోషకాలు మనము ఏ విధంగా అందించవచ్చు, దానికోసం మనము బయో ఎంజైమ్స్ ద్రవరూప సేంద్రియ ఎరువులు ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను మీ రాజలక్ష్మి వరంగల్ నుంచి. వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్వయజో గార్డెన్స్. ఒకవేళ మీరు నాలాగే తక్కువ స్థలంలో లేదా టెర్రస్ గార్డెన్లో కూరగాయలు పండించే వాళ్ళైతే మీ అందరికి ఎక్స్పీరియన్స్ అయ్యే ఉంటుంది. స్టార్టింగ్లో మంచి దిగుబడి తీసుకుంటాం, పోను పోను మనకేమవుతుందంటే దిగుబడి తగ్గిపోతుంది, కాయ సైజ్ తగ్గిపోతుంది. అందుకు ముఖ్య కారణం ఏంటంటే మట్టిలో జీవం కోల్పోవడము. ఆ మట్టికి తిరిగి మనం బలాన్ని అందించగలిగితే మళ్ళీ మనము ఎప్పటికీ ఒకేలాగా కాపును తీసుకోవచ్చు, దిగుబడి కూడా తగినంతగా తీసుకోవచ్చు. మంచి సైజు రావాలి కాయలు పండ్లు అంటే మనము మట్టికి ఫర్టిలిటీ ఇవ్వాల్సి ఉంటుంది. మరి సాయిల్ ఫర్టిలిటీ పెరగడానికి మనం ఏం చేస్తాం? సాయిల్కి కంపోస్ట్ని యాడ్ చేస్తాము. అయితే మనం యాడ్ చేసే కంపోస్ట్ వల్ల తొందరగా సాయిల్ ఫర్టిలిటీ జరగదు, టైం పడుతుంది. ఒక నెల, రెండు నెలలు లేదా ఆ మొక్కను బట్టి, కుండీ సైజుని బట్టి, మనం ఇచ్చిన కంపోస్ట్ క్వాంటిటీని బట్టి టైం పడుతుంది. అదే మనము ద్రవ రూపంలో కంపోస్ట్ టీ తయారు చేసుకొని ఇచ్చినట్లయితే అది ఇమీడియట్గా మొక్కకు అందుతుంది. దీన్ని మనం ఎలా తయారు చేసుకోవాలి, ఎలా నీళ్ళల్లో కలుపుకొని వాడుకోవాలి, ఎంత క్వాంటిటీ అవసరం పడుతుంది, ఎలా డైల్యూట్ చేసుకొని మొక్కలు మనం ఇచ్చుకోవాలి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం. కంపోస్ట్ టీ తయారు చేసుకోవడం దగ్గర నుంచి దాన్ని కలెక్ట్ చేసుకోవడం, అలాగే దాన్ని మొక్కలకి ఎలా వాడుకోవాలి అనేది ఈ వీడియోలో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఇది చూసారా, ఇది 20 లీటర్స్ పెయింట్ బకెట్. ఇందులో నేను ఓన్లీ కిచెన్ నుండి వచ్చే వేస్టేజ్ని మాత్రమే కలెక్ట్ చేసి పెట్టుకుంటా ఇందులో. ఇది కంపోస్ట్ బిన్ కాదండి, నేను తయారు చేసుకునే కంపోస్ట్ బిన్ కాదు. ఇందులో నేను డ్రై లీవ్స్, బ్రౌన్స్ వేయను, ఇంకా మట్టి కూడా వేయను, ఇందులో ఎర్త్ వామ్స్ కూడా వదలను. ఓన్లీ గ్రీన్స్ ఉంటుంది ఇందులో. కంపోస్ట్ తయారు చేసుకునేటప్పుడు మనము గ్రీన్స్, బ్రౌన్స్ రెండు వాడతాం కదా, ఇది ఓన్లీ గ్రీన్స్ అన్నట్టు. కిచెన్లో మనం వచ్చే ఉల్లిపాయ తొక్కలు, ఇంకా పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, ఆకుకూరలు తెచ్చినప్పుడు మనం వాటి చివర్లు కట్ చేస్తాం కదా అవి, ఇంకా పండ్ల తొక్కలు, క్యారెట్, బీట్రూట్ తొక్కలు, ఆలుగడ్డ తొక్కలు, ఇలా ప్రతిదీ మనకి కిచెన్లో ఏమేమి గ్రీన్స్ వేస్టేజ్ వస్తుందో అదంతా కూడా నేను డైరెక్ట్గా కంపోస్ట్ బిన్లో వేయకుండా ఇలా ఒక బకెట్లో కలెక్ట్ చేసి పైనుంచి నీళ్ళు చల్లుతూ ఉంటాను. ఆ నీళ్ళు చల్లడం వల్ల ఏమవుతుందంటే అవి లిక్విడ్ ఫామ్ అవుతుంది, అవి డికంపోజ్ అవుతూ ఆ ప్రాసెస్లో కింద లిక్విడ్ ఫామ్ అవుతుంది. ఆ లిక్విడ్ కారిపోవడానికి నేను రెండు బెజ్జాలు పెట్టుకున్నాను. ఈ చిన్న డబ్బాలో నేను కలెక్ట్ చేస్తాను ఆ లిక్విడ్ అంతటిని. నేను కంపోస్ట్ తయారు చేసుకున్నప్పుడు ఈ మొత్తం కిచెన్ వేస్టేజ్ని కూడా కంపోస్ట్ బిన్లో వేసుకుంటాను. వారం 10 రోజులకు ఒకసారి ఇలా కలెక్ట్ చేసి పెట్టిన తర్వాతనే నేను కంపోస్టింగ్కి వాడతాను. డైరెక్ట్గా కంపోస్ట్ బిన్లో వేయను కిచెన్ వేస్టేజ్ని. చూసారా, కలెక్ట్ చేసుకున్న కంపోస్ట్ లిక్విడ్ ఇదే కంపోస్ట్ అంటాం మనము. ఇది ఎలా పనిచేస్తుందంటే ప్లాంట్స్కి టానిక్ లాగా పనిచేస్తుంది. మనం కదా ఎండాకాలంలో బాగా వడదెబ్బ తగిలి సొమ్మసిల్లినట్టు అయిపోతే మనకి ఇమీడియట్గా తక్షణ శక్తి కోసం ఏ విధంగా అయితే మనకు సెలైన్ అది పెడతామో, ORS ఇస్తామో మనము, ఇది అలాగన్నట్టు ప్లాంట్స్కి కూడా మంచి పోషకాలు, న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న లిక్విడ్ ఫర్టిలైజర్ అన్నట్టు. ఇది ఇందులో చూడండి, మగ్గెట్స్ ఉన్నాయి, చిన్న చిన్న తెల్ల పురుగులు. మగ్గెట్స్ ఉన్నాయంటే కంగారు పడవలసిన అవసరం లేదండి, మగ్గెట్స్ ఉంటే కంపోస్టింగ్ స్టార్ట్ అయినట్టు లెక్క. ఇలా ఒక డబ్బాలో కలెక్ట్ చేసి పెట్టుకోవాలి దాన్ని మనము. సరే, ఇంత చిక్కటి ద్రవం వచ్చిందో, కాఫీ డికాషన్ రంగులో ఉంది కదా ఇది,
ఇలా వారానికి ఒకసారో లేకపోతే 10-15 రోజులకు ఒకసారో కలెక్ట్ చేసి పెట్టుకోవాలి మనం. ఇలా ఒక డబ్బాలో కలెక్ట్ చేసి పెట్టిన తర్వాత మనం ఇమీడియట్గా వాడకుండా ఉంటేనే మంచిదండి. ఎందుకంటే మనము కంపోస్టింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు మనం ఈ లిక్విడ్ని కలెక్ట్ చేసాము అంటే అందులో హీట్ జనరేట్ అవుతుంది, దాంట్లో సూక్ష్మజీవులు ఉండవు. ఒక 2-3 రోజుల తర్వాత మనం వీటిని వాడుకున్నట్లయితే వాటిలో మళ్ళీ సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి. మనం మన మొక్కలకు వాడినప్పుడు వాటి వల్ల ప్రయోజనం ఉంటుంది. నేనైతే ఒక 1 వీక్ తర్వాత వాడుకుంటాను. 2-3 డేస్ తర్వాత వాడుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు చూడండి, నేను ఇంత చిన్న గాజు గ్లాస్లో చూపిస్తున్నాను. నేను 1 స్పూన్ కూడా కాదండి, 1/2 స్పూన్ లిక్విడ్ ఇంత గ్లాస్ వాటర్కి సరిపోతుంది. అంటే మీరు అర్థం చేసుకోండి, మీరు తయారు చేసి పెట్టుకునే కంపోస్ట్ ఎన్ని డేస్ మీరు ఎన్ని టైమ్స్ మొక్కలకు ఇచ్చుకోవడానికి ఉపయోగపడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఎంత చిక్కగా ఉంది చూడండి, కాఫీ డికాషన్ కలర్లో. ఇంత డైల్యూట్ చేయాలన్నట్టు మనము 50 రెట్లు, కనీసం 20 రెట్లన్నా ఉండాలి. ఇప్పుడు ఇంత గ్లాస్ లిక్విడ్ మనం తీసుకుంటే 20 లీటర్ బకెట్లో మనము ఈజీగా సరిపోతుంది. ఎంత డైల్యూట్ అయితే అంత మంచిదండి. కాన్సన్ట్రేటెడ్ ఉంటే దానివల్ల ఉపయోగం ఉండకపోగా నష్టం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇంత కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ని మొక్కలకు పోసినప్పుడు వాటి రూట్స్ డ్యామేజ్ అవుతాయి, రూట్స్ చనిపోతాయి. కాబట్టి మనం ఎంత డైల్యూట్ చేస్తే అంత మంచిది. ఇక్కడ చూడండి, నేను 20 లీటర్స్ బకెట్ తీసుకున్నాను. నేను 10-15 డేస్ నుంచి కలెక్ట్ చేసి పెట్టుకున్న లిక్విడ్ ఈ డబ్బాలో ఉంది. నాకు ఈ లిక్విడ్ క్వాంటిటీ చూశారు కదా, ఇది నాకు 1 నెల రోజులకు పైగానే వస్తుంది. అంటే 1 నెలలో మీరు 1 వారం 10 రోజులు కలెక్ట్ చేసి పెట్టుకుంటే 1-2 నెలల దాకా కూడా మీరు ఆ లిక్విడ్ని వాడుకోవచ్చు. ఎందుకంటే ఈ లిక్విడ్ని మనం కంటిన్యూస్గా ఇవ్వమండి. కనీసం 2 సార్లు ఇస్తాము, లేదా 1 వారంలో 1 సారైనా ఇస్తాము. ఒకటే రకమైన ఫర్టిలైజర్ని కంటిన్యూస్గా మొక్కలకు ఇవ్వకూడదండి. ఒకసారి ఈ ఫర్టిలైజర్, ఇంకోసారి ఇంకో ఫర్టిలైజర్ ఇవ్వాలి. చూసారా, ఇంత పెద్ద బకెట్లో 1 చిన్న కప్పుడు సరిపోయింది. ఇంత డైల్యూట్ చేసి మనం వీటిని మొక్కలకి ఇచ్చుకోవాలి. ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్న మొక్కలకు ఇవ్వాలి, అంటే పూత నుంచి కాయ మారే దశలో, కాయ నుండి విత్తనం తయారయ్యే స్టేజ్లో, అలా స్టేజ్ వైజ్గా ఇచ్చుకున్నప్పుడు ఫలితం ఉంటుంది. మరి చిన్న సాప్లింగ్స్కి ఇవ్వకూడదండి, చనిపోతాయి. ఈ మల్బరీ మొక్క చూసారా, చెట్టు నిండా ఎన్ని కాయలు ఉన్నాయో. ఇప్పుడు ఈ మొక్కకు మనం ఇచ్చినట్లయితే ఈ వీటి కలర్ కూడా చాలా ఎర్రగా వస్తుంది, సైజు కూడా పెద్దగా వస్తుంది. ఈ టమాటోస్ మొక్కలకు ఇచ్చుకుంటే వాటి సైజ్ పెద్దగా ఉండడంతో పాటు కాయ కూడా ఎర్రగా వస్తుంది. ఇలా దోసపాదులకి, పూత మీదున్న చిక్కుడు పాదులకి, బీరకాయ, సొరకాయ, కూరగాయల మొక్కలు ఏవిటికైనా సరే అవి పూత రాలకుండా పూత స్టార్ట్ అవ్వగానే ఇచ్చుకుంటే బాగుంటుంది. పపాయ లాంటి పెద్ద పెద్ద పండ్ల మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చు, కాయ సైజు పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. అన్ని రకాల ఆకుకూరలకు ఇచ్చుకోవచ్చును, ఆకులు చాలా లష్ గ్రీన్లో కనబడతాయి ఉపయోగించడం వల్ల. సో అదండి, కంపోస్ట్ వల్ల ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో ఒక ఐడియా వచ్చింది కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఫేస్బుక్ పేజ్, ఇంకా ఇన్స్టా పేజ్ అశ్వయుజ గార్డెన్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.